نستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ఆదరణీయ పాలకులు, అభిమాన ప్రజలు, నేటి మన అంశం అభిమాన మిత్రులారా, అలనాడు రాజులు కానీ, ధర్మ ఖలీఫాలు కానీ ఆదర్శంగా, ప్రజాబంధువులుగా, జవాబుదారీగా ఉండేవారు. వారు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారు. తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజ్య ప్రసాదాన్ని దాటి మారు వేషాల్లో సాధారణ వ్యక్తుల జనవాసాల్లో హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు లాంటి ఎందరో సంచరించారు అని కూడా మనకు తెలుసు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన వారిని, సమర్థులను ఎన్నుకుంటారు. అందుకే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజలచే పరిపాలకులుగా ఎన్నికయ్యే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ అయినప్పటికీ, ప్రజల కోసమే సేవ చేసే నిజమైన నాయకులు కొనసాగాల్సిన యొక్క ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో నేడు ప్రలోభాలు, డబ్బు, మర్మం వంటి అనేక విషయాల యొక్క ప్రభావంతో పాటు నేర చరితలు, అక్రమార్కులు సైతం అక్కడక్కడ జ్వరబడ్డం అనేది ప్రమాద ఘంటికలను మోగిస్తూ ఉంది. ఇలాంటి ప్రమాదాలను మనం నివారించాలి అంటే మన వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం, వజ్రాయుధం, ఓటు. దాన్ని సరిగ్గా మనం వినియోగించుకొని సమర్థవంతులైన నాయకులను మనం ఎన్నుకోవడం మన ప్రథమ కర్తవ్యంగా మనం భావించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఎన్నుకునే ఆ యొక్క నాయకులు వారి మనసుతో పాటు నడక కానీ, నడత కానీ, నడవడిక కానీ, ఆలోచనలు కానీ, చేసే పనులన్నీ కానీ అవి నిస్వార్థంగా ఉండాలి. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అనేది అందించేలా స్ఫూర్తిమంతమైన ఆదర్శంగా ఉండాలి అని మనం చూసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, ఆదరణీయ పాలకుడు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం తీసుకుంటే, అతని మనసులోని భావన ఎలా ఉండాలి అంటే,
రాజకీయం అంటే ఒక వృత్తి కాదు అని గుర్తించాలి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు నిర్ణీత పదవీ కాలం పూర్తి చేశాక తన జీవన గమనానికి, కుటుంబ పోషణకు ఏదో ఒక వృత్తిని ఎంచుకొని ముందుకు సాగేలా ఉండాలి. ఒక ప్రాంతీయ ఎమ్మెల్యే అంటే పాలకుడు కాదు, చట్టసభకు తమ తరపున ఎన్నుకొని పంపించిన ప్రజల ప్రతినిధి అని గుర్తెరగాలి. అలాగే అతని దృష్టి ఎలా ఉండాలి అంటే ప్రజలందరినీ సమదృష్టితో అతను చూడగలగాలి. రానున్న 25 ఏళ్ల కాలానికి ప్రజల అవసరాలు ఎలా ఉంటాయి, అందుకు అనుగుణంగా ఏమి చేయగలమో చూడగలిగే దార్శనిక దృష్టి అతనికి అలవడాలి. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయో లేదో గమనించుకోవాలి. ప్రజల సమస్యలను వారి దృష్టికోణంతో చూసి చట్టసభల్లో వాటికి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చెయ్యాలి. ఇక అతని చెవులు ఎలా ఉండాలి అంటే మంచి మాటలు, చేటు కలిగించే చెడు మాటలను వేరు చేసి వినగలగాలి. విమర్శలకు కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా రెంటిని సమంగా విని సమతుల్యతను పాటించాలి. సద్విమర్శలు వచ్చినప్పుడు క్రీడాస్ఫూర్తితో వినాలి. ముఖ్యంగా ప్రతిపక్షం చేసే విమర్శలను ఓపికగా విని వాటిలో నిజానిజాలను గుర్తెరిగి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. ఇక అతని చేతులు చేతలు ఎలా ఉండాలి అంటే చేతులకు అవినీతి అక్రమాల మకిలి అంటకుండా అతను చూసుకోవాలి. తన పరిధిలోని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అభయహస్తం అందేలా ఉండాలి. ముందు తరాలకు ప్రజాస్వామ్య ఫలాలు అందించేలా ప్రణాళికలు రాయగలగాలి. యువతే దేశానికి బలిమి, మాదక ద్రవ్యాలు మద్యం మత్తులో పడకుండా వారికి చేయుతనివ్వాలి. చెడు లక్షణాలను నివారించకుండా అభిమానమిత్రులారా, మంచి లక్షణాల అభివృద్ధిని మనం ఆశించలేము కదండి. కనుక శిష్ట రక్షణ అనేది ఎంత అవసరమో దుష్ట శిక్షణ అంతే అవసరమన్న విషయాన్ని గుర్తించాలి. అలాగే అతని హృదయం ఎలా ఉండాలి అంటే హృదయానికి ప్రజల బాగోగులపై స్పందించే గుణం ఉండాలి. అలాంటప్పుడే అతను కూడా ప్రజల హృదయాల్లో 10 కాలాల పాటు చిరస్థాయిని ఏర్పరచుకోగలడు. సమస్యలు బాధలతో తమ వద్దకు వచ్చే యొక్క వినతులను దయాద్ర హృదయంతో స్వీకరించాలి. చేసే పనులు కానీ ఆచరణలు కానీ దయాగుణం అనేది ప్రతిబింబించాలి. అలాగే అభిమాన మిత్రులారా, అతని కాళ్ళు ఎలా ఉండాలి, అతని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే తన నడక నడత నడవడిక ఆదర్శంగా ఉండాలి. యథారాజా తథా ప్రజ అన్నారు పెద్దలు. తాను సన్మార్గంలో నడుస్తూ తన అనుయాయుల్ని అనుసరులని కూడా ఆ సన్మార్గంలో నడిపించుకోవాలి. అలాగే తన కడుపు ఎలా ఉండాలి అంటే నాయకుడికి తన ప్రజల పట్ల తల్లి లాంటి మనసు ఉండాలి. ఉదాహరణకు కోడి తమ పిల్లలను రెక్కల కింద దాచుకుని శత్రువుల బారిన పడకుండా అనేది కాపాడుతుంది. పిల్లల భద్రత విషయంలో శత్రువు ఎంత పెద్దదైనా ఆత్మవిశ్వాసంతో అది ముందుకు సాగి ఎదురు దాడి అనేది చేస్తుంది. నాయకుడు కూడా తన పరిధిలో ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాననే భరోసా ఇచ్చే విధంగా ప్రజల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. కడుపు కొట్టి బతకకూడదు. అభిమాన మిత్రులారా, నాయకుడు అంటే అర్థం ఏమిటంటే తెలుసో తెలియకో చాలామంది ప్రజల భవిష్యత్తుని మన చేతుల్లో తీసుకోవడం. మనం ఒక దేశానికో ఒక పెద్ద జనసమూహానికో నాయకుడు కానవసరం లేదు. మనం ఒక కుటుంబాన్ని పోషిస్తున్నాము అంటే ఆ కుటుంబానికి మనం పాలకులం, అలాగే నాయకులం. అలాగే ఒక సమూహం ఒక టీంని ఏర్పరచుకుని మనం పనిచేస్తున్నామంటే ఆ టీంకి ఆ యొక్క సమూహానికి మనం పాలకులం నాయకులం. కనుక ఎవరు మన అధీనంలో ఉన్నా
వారు మనల్ని ప్రేమించేలా చేసుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం వారిని ప్రేమించడం. కనుక అభిమాన మిత్రులారా, ఇది ఓ ఆదరణీయ పాలకునికి సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందర పెట్టడం జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, ప్రజా సంబంధిత విషయాలు కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఒకవైపు సాధారణ ప్రజలుంటే మరోవైపు కలహాకారులు కొందరు ఉంటారు. కనుక వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కనుక అన్ హుజైఫా రజియల్లాహు అన్హు قال قلت يا رسول الله إنا كنا بشر فجاء الله بخير فنحن فيه فهل من وراء هذا الخير شر قال نعم قلت هل وراء ذلك الشر خير قال نعم قلت فهل وراء ذلك الخير شر قال نعم قلت كيف قال يكون بعدي أئمة లా యహ్తదూన బిహుదాయ వలా యస్తన్నూన బిసున్నతి వసయకూమ్ ఫీహిమ్ రిజాలున్ ఖులూబుహుమ్ ఖులూబు షయాతీన్ ఫీ జుస్మాని ఇన్స్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హజరత్ హుజైఫా రజియల్లాహు అన్హు గారు ప్రశ్నించారు. ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, చాలా ప్రమాదకర చెడు యొక్క స్థితిలో మేమున్నాము, అల్లాహ్ సుబ్హానహు వతాలా తమర్ని ఆవిర్భవింపజేసి మా పరిస్థితిని పూర్తిగా మంచిగా మార్చేశాడు, ఇప్పుడు చాలా మంచి స్థితిలో మేమున్నాము, ఈ మంచి తర్వాత కూడా చెడు స్థితి ఏర్పడుతుందా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఏర్పడుతుంది. మరి ఈ చెడు స్థితి తర్వాత మళ్ళీ మంచి స్థితి వస్తుందా అంటే అవును వస్తుంది అన్నారు. మరి ఆ మంచి స్థితి తర్వాత మళ్ళీ చెడు స్థితి వస్తుందా అంటే అవును వస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన తర్వాత ఆయన అన్నారు, ఇది ఎలా జరుగుతుంది అని అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా తర్వాత నా తదనంతరం కొందరు నాయకులు వస్తారు, వారు నా మార్గదర్శకత్వాన్ని అనేది పాటించారు, నా సున్నతులను వారు అనుసరించారు, అలాగే ఆ సమాజంలో అప్పుడు కొందరు వ్యక్తులు పుట్టుకు వస్తారు, వారు మానవ రూపేణ శైతానులై ఉంటారు. అంటే వారి దేహాలు మానవ దేహాలై ఉంటాయి గాని వారి దేహాల్లో శైతాన్ హృదయాలు ఉంటాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినప్పుడు హుజైఫా రజియల్లాహు అన్హు గారు అన్నారు, కైఫ అస్నౌ యా రసూలుల్లాహ్ ఇన్ అద్రక్తు దాలిక్, ఇలాంటి విపత్కర ప్రమాదకర పరిస్థితి ఏర్పడినప్పుడు యా రసూలుల్లాహ్ నేను ఏం చెయ్యాలి అని ఆయన ప్రశ్నించినప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తస్మా వ తుతియు లిల్ అమీర్ వ ఇన్ దురిబ దహరక్ దహరుక్ వ ఉఖిద మాలుక్ ఫస్మా వ అతి. ఆ సమయంలో నువ్వు నాయకుడు ఎవరైతే ఉంటాడో, పరిపాలకుడు ఎవరైతే ఉంటాడో, అతన్ని మాట విను, అతనికి విధేయత కనబర్చు. ఒకవేళ అతను నిన్ను హతమార్చినా, ఒకవేళ నీ సంపదను అతను కొల్లగట్టిన, నువ్వు ఓపిక వహించి అతనికి విధేయుడిగా జీవించు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరో ఉల్లేఖనం ఏమిటంటే, అబీ బక్రా రదియల్లాహు అను గారి యొక్క కథనం ఇది, సమయత రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యకూల్ అస్ సుల్తాను ظِلُّ اللَّهِ فِي الْأَرْضِ فَمَنْ أَكْرَمَهُ أَكْرَمَهُ اللَّهُ وَمَنْ أَهَانَهُ أَهَانَهُ اللَّهُ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నాయకుడు, పరిపాలకుడు, సుల్తాన్, భూమిలో అల్లాహ్ ఛత్రం వంటి వాడు, అల్లాహ్ ఏర్పరిచిన నీడ వంటి వాడు. కనుక ఎవరైతే పాలకుణ్ణి, నాయకుణ్ణి, సుల్తానుని గౌరవిస్తారో అల్లాహ్ వారికి కూడా గౌరవాన్ని ప్రసాదిస్తారు. మరెవరైతే ఆ ఆదర్శ పాలకుణ్ణి, నాయకుణ్ణి, సుల్తాన్ని అగౌరవపరుస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని కూడా అవమానం పాలు చేస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక మాట ఏమిటంటే, ఐదు విషయాలున్నాయి,
ఈ ఐదు విషయాల్లో ఏ ఒక్క విషయాన్ని మీరు అమలు పరిచినా, ఏ ఒక్క విషయాన్ని మీరు పాటించినా, మీరు అల్లాహ్ రక్షణలో ఉంటారు. మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లే బాధ్యత అల్లాహ్ సుబ్హాన తాలాకు ఉంటుంది. ఆ ఐదు విషయాలు ఏమిటంటే, రోగి పరామర్శ, జనాజాలో పాల్గొనడం, అలాగే ధర్మ యుద్ధం కోసం బయలుదేరడం, అలాగే ఆదర్శ పాలకుని వద్దకు అతన్ని గౌరవించుకోవాలి, అతన్ని సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి అన్న సదుద్దేశంతో వెళ్ళడం. ఇక ఐదవది ఏమిటంటే, తన ఇంటికి పరిమితం అవ్వడం, ప్రజా యొక్క ఫిత్నాల నుండి తను సురక్షితంగా ఉంటాడు, అలాగే తన యొక్క ఉపద్రవాల నుండి ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఈ ఐదు విషయాలు ఎవరైతే చేస్తారో అల్లాహ్ సుబ్హానహు తఆలా తన జమానతు మీద వారిని స్వర్గానికి తీసుకెళతారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మనం ఆదర్శ పాలకుని గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి, ఆదరించాలి అన్న విషయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, అతని వంశాన్ని మనం తూలనాడకూడదు, అతన్ని మనం తిట్టకూడదు, అతనిపై మనం శాపనర్థాలు అనేది కుమ్మరించకూడదు. అలాగే అభిమాన మిత్రులారా, అతన్ని దూషిస్తూ ద్వేషిస్తూ అతనికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపి అలాగే వేదికలు ఎక్కి ప్రసంగించకూడదు. ఒకవేళ మనం ఏదైనా హితవు చెయ్యాలి అనుకుంటే వెళ్ళి శ్రేభిలాషిలా అతని చెయ్యి పట్టుకుని ఏకాంతములో తీసుకెళ్లి అతనికి చెప్పాల్సిన మాట చెప్పాలి, చెయ్యాల్సిన హితవు చెయ్యాలి, ఆనక కూడా అతను మారలేదు అంటే మన బాధ్యత అయితే పూర్తయిపోయింది అన్నక ఈ యొక్క సంతృప్తి అనేది మనకు మిగులుతుంది. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, మన నోటి మాటే నరమేధానికి అనేక సార్లు దారులు తెరుస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, పరదూషణ చేయడం, పరిపాలకుల్ని అనేది పరిహసించడం, అనరాని మాటలతోటి వారిని సంబోధించడం అనేది, ఇది కొంతకాలం సాగింది అంటే ఆ తర్వాత జరిగేది నరమేధమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవేమీ గమనించకుండా చాలా మంది నేడు యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈ సోషల్ మీడియాని మీరు తీసుకున్నట్టయితే, ఒక రాజుని పట్టుకొని తను ఇబ్లీస్ అంటారు, రాజుని ఇబ్లీస్ అంటున్నారు, అలాగే ఒక వ్యక్తిని పట్టుకొని హబీస్ అంటున్నారు, అలాగే మొత్తం జాతిని, అరబ్బు జాతిని ఆ రా తర్వాత బ్రాకెట్లో గా పెట్టి దూషిస్తున్నారు. అభిమాన మిత్రులారా, ఈ అధికారం ఎవరు ఇచ్చారు మనకు? అల్లాహ్ దాసుల్ని దూషించి ద్వేషించే యొక్క ఈ సంస్కృతి అనేది ఎవరు నేర్పుతున్నారు మనకు? ఇది అహ్లుస్ సున్నా వల్ జమాకి సంబంధించిన విధానం కాదు, ధర్మం నుండి వైదొలిగిన కొందరి యొక్క పద్ధతి ఇది. ఈ పద్ధతిని నేడు మనం అవలంబించడం, ఎవరిని పడితే, ఎలా పడితే, ఎంత పడితే అంత అనేది నోటికి వచ్చినట్టు వాగడం అనేది, అభిమాన మిత్రులారా, అటు అల్లాహ్ ఆగ్రహానికి గురి చెయ్యడమే కాకుండా ఇటు పరిపాలకుల యొక్క ఆగ్రహానికి కూడా మనం గురి కావాల్సి వస్తుందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, మనిషిలో కాపట్యం చోటు చేసుకుంది అన్న విషయానికి ఆధారం ఏమిటంటే, ప్రథమంగా అతను చేసే పని ఏంటో తెలుసా? ఆ యొక్క జాతి పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలను దూషిస్తాడు, ఇమాములను అతను తూలనాడుతాడు, పరిపాలకుణ్ణి అతను పరిహసిస్తాడు. అలా చేశాడు అంటే అతనిలో కాపట్యం అనే గుణం చోటు చేసుకుంది. అలాగే అభిమాన మిత్రులారా, అబు మిజ్లజ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, సబ్బుల్ ఇమామి అల్ హాలిఖతు లా అఖూలు హాలిఖతు షారి వలాకిన్ హాలిఖతు దీన్. పరిపాలకుణ్ణి పరిహసించడము, ద్వేషించడము, అలాగే పరుష పదజాలముతోటి సంబోధించడం అనేది మొత్తం యొక్క ధర్మాన్ని గొరిగించి వేస్తుంది, క్షవరం చేసేస్తుంది అని ఆయన సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక పాలకులు, ప్రజలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఖియారు అయ్యమ్మతికుముల్లదీన తుహిబ్బునహుం వయుహిబ్బునహుకుం వయుసల్లూన అలైకుం వతుసల్లూన అలైహిం
వషిరారు అయిమ్మతికుముల్లదీన తుబ్ఘిదూనహుం వయుబ్ఘిదూనకుం వతుల్ఇనూనహుం వయుల్ఇనూనకుం. అభిమానం ఇత్తులారా, నాయకుల్లో ఆదరణీయ నాయకులు, ఆదరణీయ పరిపాలకులు ఎవరు అంటే, మీరు వారిని ప్రేమిస్తారు, వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు వారిని దీవిస్తారు, వారు మిమ్మల్ని దీవిస్తారు. మరి నాయకుల్లో ఎవరు చెడ్డ నాయకులు అంటే, అభిమాన మిత్రులారా, ప్రజలు వారిని ద్వేషిస్తారు, వారు ప్రజల్ని ద్వేషిస్తారు. ప్రజలు వారిని తూలనాడుతారు, అలాగే వారు ప్రజల్ని తూలనాడుతారు. కనుక ఇటు పాలకులు కానీ అటు ప్రజలు కానీ, అభిమాన మిత్రులారా, చెడడానికి కారణమేమిటి? పరస్పర ప్రేమానురాగాలు కురిపించుకోకపోవడం, అలాగే శాపనార్థాలతోటి కాలయాపన చెయ్యడం అనే విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫుజైల్ బిన్ అయాద్ రజియల్లాహు రహిమహుల్లాహ్ గారు ఒక సందర్భం అని చెప్పిన మాట ఏమిటంటే, లౌ అన్నలీ దఅవతుం ముస్తజాబ మా జఅల్తుహా ఇల్లా ఫీ సుల్తాన్, నా వద్ద ఒకే ఒక్క దువా ఉంది, అది ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరిస్తాడు అన్న పూర్తి నాకు నమ్మకం ఉంటే, ఆ ఒక్క దువాను కూడా నేను సుల్తాన్ కోసం చేస్తాను, పాలకుని కోసం చేస్తాను, నాయకుని కోసం చేస్తాను అన్నారు. మరి చుట్టుపక్కల ఉన్నారు, ఏమిటి మీరు చెప్తున్నారు మాట, ఆ ఒక్క దువా మీకోసం మీరు చేసుకోవచ్చు కదా, అలా కాకుండా పాలకుని కోసం చేస్తాను అంటున్నారు ఏంటి అంటే, అప్పుడు ఆయన అన్నారు, ఒకవేళ నా కోసం మాత్రమే నేను దువా చేసుకుంటే అది నాకు మాత్రమే పరిమితం అయిపోతుంది, అదే దువాను నేను సుల్తాన్ కోసం చేస్తే, అదే దువాను నేను పాలకుని కోసం చేస్తే, అదే దువాను నేను నాయకుని కోసం చేస్తే, నాయకుడు బాగవుతాడు, పాలకుడు బాగవుతాడు, సుల్తాన్ బాగవుతాడు, తద్వారా దేశం బాగవుతుంది అని ఆ సందర్భంగా ఆయన సెలివేయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ఏ మాటలైతే ఇక్కడ మనం విన్నావు, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు సెలవిచ్చిన యొక్క మాటలు, చెప్పిన మాటలు, వీటి వెలుగును మనం జీవించే యొక్క ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అలాగే అదే సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కుల్లుకుమ్ రాయిన్ వ కుల్లుకుమ్ మస్ఊలున్ అన్ రయ్యతి, మీలోని ప్రతి ఒక్కరు పాలకులే. ప్రవక్త సలహా మీరు ప్రతి ఒక్కరూ పాలకులే, మీ పాలనలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. కనుక నాయకుడు అతని కింద వారి గురించి అతను ప్రశ్నించడం జరుగుతుంది, అలాగే ఇంటి యజమాని ఆ ఇంటి గురించి అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది, అలాగే ఇల్లాలు ఆమె యొక్క పోషణ కింద ఉన్న వారి గురించి ఆమెని ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆదర్శ ప్రజలు ఎవరు అంటే, ఎవరైతే నాయకులకు విధేయులై జీవిస్తారో, అలాగే వారికి అన్యాయం చెయ్యారో, ద్రోహాన్ని అనేది తలపెట్టారు. నేడు మనం తీసుకున్నట్లయితే, మనం అరుగుల మీద కూర్చొని అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతున్నాం, చాలా మంచిది. అయితే అర్హత లేని యొక్క అర్హులు కాని పథకాల్ని ఎన్ని మనం వినియోగించడం లేదు. నోటు తీసుకోకుండా ఓటు వేసే యొక్క సమాజం ప్రస్తుతం ఉందా? ఇన్ని లోపాలు మనల్లో పెట్టుకొని కేవలం పాలకులు మాత్రమే బాగైపోవాలి అని ఆశించడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబబు అన్న యొక్క ఆత్మ పరిశీలన అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన విషయం అవసరం ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, మానవ చరిత్ర మనం గమనించినట్లయితే, ఉపద్రవాలు ఎందుకు చోటు చేసుకున్నాయంటే, ఒక చెడును చూశారు, చూసిన వెంటనే అది అంతమైపోవాలన్నారు. అలా అంతం చేసే క్రమంలో దానికి మించిన ప్రమాదాన్ని వారు కొని తెచ్చుకున్నారు. మానవ చరిత్రను చూసుకోండి మీరు, ఒక చెడును చూసిన తర్వాత కాస్త ఓపికతోటి మనం సమయం కోసం అనేది వేచి చూడాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఒక ప్రభుత్వం అనేది చాలా శక్తిగలదై ఉంటుంది కనుక, ఒక ప్రభుత్వ అధికారిని కానీ అలాగే ప్రభుత్వాధినేతని కానీ నోటికొచ్చినట్టు మనం తిట్టడం కానీ ఏదైనా అనడం కానీ చివరికి మన కొంపని కొల్లేరు చేసే యొక్క ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుం.